స్వాగతం జూలై మాసంలో మేషరాశి వారికి వారి యొక్క జాతకం ప్రకారం ఒక యమగండం పొంచి ఉంది భూమండలంలో వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఒక్కసారైనా చూడాల్సిందే అయితే మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం కానివ్వండి ఆ గండం కానివ్వండి ఏంటి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి దేవతారాధన మేష రాశి వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ చరణంలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు అయితే ఈ యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశికి చెందిన వారు బగబగమండి తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తోచిన విధంగా ప్రవర్తించడం వీరిలో ఉన్న ఒక సహజ సిద్ధమైన లక్షణం ఈ రాశికి కుజుడు అధిపతి చెర రాశి అయినందువల్ల వీరికి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరి ఆలోచనలు వీరి యొక్క నిర్ణయాలు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి అగ్నితత్వం అయినందువల్ల ఆయా ఆలోచనలు కూడా వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి చిరుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి కూడా అయినందున పురుషహంకారంతో శక్తిమంతులుగా ఉంటారు పట్టుదల కార్యసాధన లక్షణాన్ని కలిగి ఉంటారు దీనివల్ల వీరికి మొండితనం కూడా అబ్బుతుంది మాట నెగ్గించుకోవటం కోసం క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంటుంది వీరి జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు అయితే జూలై మాసంలో మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు చూసినట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఒక ప్రమాదం మాత్రం వీరికి పొంచుంది ముఖ్యంగా ఏ అంశాల్లో ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయో ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగ విషయంలో తోటి ఉద్యోగస్తులతో కొంత విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి ముందుకు సాగుతారు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు పనిని త్వర త్వరగా కంప్లీట్ చేసి మీ కార్యాలయానికి మంచి పేరు తీసుకుని వస్తారు ఈ విధంగా మీ యొక్క జాతకం ప్రకారం జూలై మాసంలో ఉద్యోగస్తులకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ఆర్థిక పెరుగుదల గురించి అలాగే మీ ప్రమోషన్ గురించి మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారైతే కనుక ఈ సమయంలో మీ పై అధికారుల నుండి దానికి సంబంధించి మంచి శుభవార్త వింటారు వారి నుండి మంచి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది ఇక ఎవరైతే ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో దానికి సంబంధించి శుభవార్త కూడా వింటారు ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగార్థుల కల నెరవేరబోతుంది ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఆశించిన ఉద్యోగాన్ని ఆశించిన జీత పొందుకోగలుగుతారు ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కుటుంబ సభ్యుల సపోర్ట్ తో వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్లగలుగుతారు భాగస్వాములతో కొంత విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అంటే వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు లెక్కలు క్లియర్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు ఈ సమయంలో ముఖ్యంగా మహిళలకి ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారితో మనస్పర్ధల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు కుటుంబ సభ్యులతో అంతకు ముందున్న విభేదాలు అన్ని కూడా పరిష్కారమవుతాయి వారితో కలిసి ఆనందంగా సమయాన్ని గడిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఎన్నో రోజులుగా విడిపోయిన వారు ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో బంధువులతో ఉన్న విభేదాలు కూడా అన్ని తొలగిపోతాయి మీ బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్తారు అక్కడ మీకు నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తుల కారణంగా మీ జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్య విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు ఇక మేషరాశికి చెందిన వారు కోటి పరీక్షలు రాస్తున్న వారు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అధికంగా శ్రమ మాత్రం అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో వారు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పిల్లలు వారి వారి రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ఇక రాజకీయ రంగంలో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఈ సమయంలో పై అధికారుల అండదండలతో మంచి ఫలితాలను చూస్తారు కానీ ఈ మేషరాశి వారికి మిగిలిన అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఒక ప్రమాదం మాత్రం పొంచుంది ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై మాసంలో కనిపిస్తుంది మీరు బయటకు వెళ్లినప్పుడు కానివ్వండి లేకపోతే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి అపరిచిత వ్యక్తులు మీ ఇంటికి కనుక వచ్చినట్లయితే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఈ విషయం గురించి అశ్రద్ధ చేయటం అనేది అస్సలు మంచిది కాదు అదే విధంగా మీ డబ్బు విషయంలో కానివ్వండి మీ విలువైన వస్తువుల విషయంలో కానివ్వండి అతి జాగ్రత్తగా ఉండాలి మీరు బయటకు వెళ్తున్నప్పుడు కానివ్వండి ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి అపరిచిత వ్యక్తులను అస్సలు నమ్మకండి అలాగే మీరు ప్రైవేట్ వాహనాల్లో కానివ్వండి ప్రభుత్వ వాహనాల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో మీరు డ్రైవింగ్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కూడా మొబైల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానివ్వండి లేకపోతే మొబైల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం కానివ్వండి కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉంటారు అది ఏ సమయంలో కూడా ఎవరికి కూడా మంచిది కాదు అంటే మేషరాశి వారికి మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశంతో అయితే విధంగా చెప్పటం లేదండి అప్రమత్తంగా ఉండటంలో ఎటువంటి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వారు డ్రైవింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు డ్రైవింగ్ చేస్తున్న వారు విశ్రాంతి తీసుకోవాలి అలాగే ఎప్పుడు కూడా నిద్రలేమితో కానివ్వండి విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదాలకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ఇక ఈ ప్రమాదం నుండి మీరు బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది సోమవారం రోజున ఆలయానికి వెళ్లి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేసి మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న సమస్య తొలగిపోవాలని మీ జీవితంలో అన్ని శుభ ఫలితాలు కలగాలని మీ మనస్సులో ఉన్న కోరికను ఆ స్వామి ముందు బయట ఈ ప్రతికూలత నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక అదేవిధంగా శనివారం రోజున నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని నల్లని వస్తువులని పేదలకు దానంగా ఇవ్వండి అప్పుడు శని భగవానుడు తన అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తారు మీ జీవితంలో అననుకూల పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి జూలై మాసంలో మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మేషరాశి వారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి